హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పులగం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఇలాగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దీనికోసం ఎలా తయారు చేయాలో చూద్దాము, ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు దీనికోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు. నేను ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను వీటిని. ఇప్పుడు నేను ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ రాణిస్తాను. పులగం నేను కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను, 4 విజిల్స్ దాకా రాణిస్తాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను. పులగం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటాను. పులగం రెడీ అయిపోయిందండి, ఇలా పొడిపొడిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like my videos, please subscribe.